కూకట్పల్లి నియోజకవర్గం నల్ల చెరువు బఫర్ జోన్ లో ఉన్నటువంటి బుచ్చమ్మ గారు ఈ హైడ్రా అధికారుల వేధింపులు భరించలేక ఎప్పుడు తన ఇల్లు కూలగొట్టారనేటువంటి ఒక ఆందోళనతో నిన్న ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇవాళ ఈ హైడ్రా పేరిట ఇప్పటికే 3 ఆత్మహత్యలు ఈ హైదరాబాద్ నగరంలో జరిగాయి. అంటే రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, ఇంకా ఎంతమంది నువ్వు చంపదలుచుకున్నావు? ఇది బుచ్చమ్మ ఆత్మహత్య కాదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య. ఇది నీ యొక్క తప్పిదాల వల్ల, నీ యొక్క చర్యల వల్ల ఇవాళ వీళ్ళందరూ కూడా ఆత్మహత్యలకు పాల్పడతా ఉన్నారు. దేనికోసం నువ్వు చేస్తా ఉన్నావు? ఇంకా ఎంతమందిని పొట్టన పెట్టుకోదలుచుకున్నావు? ఎన్ని సమస్యలున్నాయి ఈరోజు రాష్ట్రంలో. ఇప్పుడే గాంధీ ఆసుపత్రిలో మేము మా ఎమ్మెల్యే గారు రావడం లేట్ అయితే అక్కడ నిలబడి చూస్తా ఉంటే మెడికల్ షాప్ దగ్గర లైన్లలో నిలబడి మందులు కొనుక్కుంటున్నారు. అంటే గాంధీ లాంటి ఆసుపత్రిలో కనీసం పేద ప్రజలకు మందులు లేవు. పారాసిటమాల్ గాని, కడుపులో గ్యాస్ వస్తే ఇయ్యాల్సినటువంటి మందులు గాని, సిరప్లు గాని, చిన్న చిన్న మందులు కూడా లేక అన్ని బయటకు రాస్తుంటే మెడికల్ షాపుల్లో మందులు కొనుక్కుంటున్నారు. అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్ని నిర్వీర్యం చేసిండు రేవంత్ రెడ్డి గారు. గవర్నమెంట్ హాస్టళ్లు, స్కూళ్లలో పిల్లలకు పురుగులు అన్నం పెడితే, నీళ్ల చారు పెడితే తినలేక స్కూల్ పిల్లలు రోడ్ల మీదకి వస్తున్నటువంటి తదితర వ్యాధులతో లక్షలాది మంది ప్రజలు బాధపడుతున్నారు. ఆ పనుల మీద రివ్యూ చేయవయా అంటే కూల్చే పని మీద పండుడిన. నువ్వు కట్టే పని చేయి, హైదరాబాద్ నిలబెట్టే ప్రయత్నం చేయి, కానీ ఈ పిచ్చి ప్రయత్నాలు మానుకో, కూల్చివేతలు మానుకో, పేద ప్రజల ఉసురు పోసుకోవద్దని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. వెంటనే అన్ని పార్టీలు అఖిలపక్ష సమావేశాన్ని పిలవండి. హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టండి. వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకోండి. ఎవరిచ్చింది అనుమతులు? నీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో, గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే వాళ్ల ప్లాట్లు రిజిస్ట్రేషన్లు అయినాయి, వాళ్లకు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు పర్మిషన్లు ఇచ్చిండ్రు, వాళ్లకు నల్ల బిల్లు కడుతున్నారు, కరెంటు బిల్లు కడుతున్నారు, మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ జీవిస్తా ఉన్నారు. 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి జీవిస్తా ఉంటే నువ్వు నేలమట్టం చేసే అధికారం నీకు ఎవడిచ్చాడు అని మేము అడుగుతా ఉన్నాం. మూసీ సుందరీకరణ పేరిట వేల మంది ప్రజలను నిరాశ్రయం చేసే ప్రయత్నం చేస్తున్నావు. 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా ఎవరైనా పేదలను, నిర్వాసితులను వాళ్ల ఇండ్లు తీసుకోవాలంటే వాళ్లకు ఇంటికి నష్టపరిహారం ఇవ్వాలి, వాళ్లకు కొత్తగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలి, జీవనోపాధి కింద 5 లక్షల రూపాయలు ఇవ్వాలని నీ కాంగ్రెస్ ప్రభుత్వం 2013 చట్టం చెప్తా ఉన్నది. కానీ నువ్వు ఎక్కడో ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తా ఇల్లు కాల్ చేసిపోండి అంటే ఏం చేసి ఒప్పించి చేయాలి తప్ప ఈ బెదిరింపులు. శనివారం రాగానే కోర్టుకు సెలవు గనక శనివారం ఆదివారం నువ్వు కూలగొట్టేటువంటి ప్రయత్నాలు చేయడం ఇది మూర్ఖత్వం. ఇది నువ్వు పిచ్చిగా చేస్తా ఉన్నావు. ఇవాళ ప్రజలే ఉసురు పోసుకుంటా ఉన్నావు. ఒక ముఖ్యమంత్రిగా పేదలకు సాయం చేస్తావా? పేదలకు కన్నీళ్లు పెట్టిస్తావా? ఇవాళ హైదరాబాద్ లో లక్షలాది మంది ప్రజలు నిద్రపోని పరిస్థితి తెచ్చినావు. శనివారం ఆదివారం వస్తే ఎప్పుడు ఏమైతుందో అని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఇప్పటికైనా పిచ్చి పనులు మానుకో, నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి, పేదలకు మేలు చేసే ప్రయత్నం చేయి. ఒకవేళ నువ్వు తీసుకోవాలంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా వాళ్ల హక్కులన్నీ కాపాడిన తర్వాతనే వాళ్లను ఒప్పించి అఖిలపక్ష సమావేశం పెట్టి ఎమ్మెల్యేలతో మాట్లాడి చేయాలి తప్ప బలవంతంగా చేస్తే మేం బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఇంకా ఇలాంటి దయచేసి ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని కూడా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పోరాటం మీ వెనుక మేమున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు, మా పార్టీ మొత్తం మీకు అండగా ఉంటది. దయచేసి ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు, ధైర్యంగా ఉండండి, జీవించి పోరాడాలి. మనం పోరాడి సాధించుకోవాలి తప్ప ఎవరు ప్రాణం తీసుకోవద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ వద్దంటున్నారు. డబుల్ బెడ్రూమ్ వద్దు, లక్షల కోట్ల నుంచి అప్పు చేసి బ్యాంకు లోన్ తీసుకున్నాము, ఒకవేళ ఇల్లు కొడతాను అక్కడ చచ్చిపోదామంటున్నాను. నేను బీఆర్ఎస్ పార్టీ చెప్పేది కూడా నువ్వు ఉన్న దాంట్లో మూసీ సుందరీకరణ చేయి తప్ప పేద ప్రజలకు కన్నీళ్లు పెట్టించకు. నువ్వు మూసీలో బారిచ్చేది ఏంది? నీళ్లు బారిస్తావా? ఈ పేదల కన్నీళ్లు బారిస్తావా? ఈ పేదల రక్తాన్ని భరించాలనుకుంటున్నావా? నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? అసలు ఎవరికోసం నువ్వు అనవసరంగా, ఎందుకంటే కొన్ని 30-40 ఏళ్ళు దశాబ్దాల తరబడి వాళ్ళు అక్కడ జీవిస్తా ఉన్నారు. వాళ్ళని ఒక రోజులో నువ్వు తీసేస్తే నువ్వు ఎట్లయితుంది? పొద్దున్నేస్తే వాళ్ళ పిల్లలు చదువుకుంటారు, వాళ్ళ కుటుంబం భార్య ఒక దగ్గర పనిచేస్తుంది, భర్త ఒక దగ్గర పనిచేస్తుంది. నువ్వు ఎక్కడో డబుల్ బెడ్రూమ్ ఇచ్చి పొమ్మంటే ఆడ పని దొరుకుతుందా? పిల్లలేం కావాలి, పనేం కావాలి, ఉపాధి ఏం కావాలి, బతుకు తెరువేం కావాలి? ఇది ఒక మూర్ఖుల తుగ్లక్ చర్య. రేవంత్ రెడ్డి చేస్తున్న ఒక తుగ్లక్ పని, అనాలోచితంగా ప్రజల వేధింపులకు గురి చేస్తూ ఇవాళ రుక్కమ్మ హత్యకు, బుచ్చమ్మ హత్యకు రేవంత్ రెడ్డే కారణం. ఇవాళ నిజంగా పోలీసులు,
ఇవాళ హైడ్రా మీద పోలీస్ కేసు నమోదు చేయాలి. ఇవాళ రంగనాథ్ పేదోళ్లనేమో రాత్రిపై కూలగొడుతుండు, మరి రేవంత్ రెడ్డి తమ్ముడు బడా బడా పెద్దవాళ్లకుంటే నెల రోజులు నోటీస్ ఇచ్చినావు కదా, నెల రోజులు నోటీసి ప్రభుత్వ లీడరే గవర్నమెంట్ లీడర్ వై హైకోర్టులో ఏం చెప్పిండు, మేము ఇప్పుడేం కూలగొట్టాం, మొత్తం ఎఫ్టీఎల్ నిర్ధారణ అయినాకనే కూలగొట్టామని రేవంత్ రెడ్డి పిటిషన్ వేపించాడు తమ్ముని విషయంలో. మరి పేదోళ్లకు ఎందుకో చెప్పవు, పేదోళ్లకు ఎందుకో ఎఫ్టీఎల్ నిర్ధారణ చేయవు, పేదోళ్లకు ఎందుకో నోటీస్ ఇయ్యవు, పేదోళ్లకో న్యాయం పెద్దోళ్లకో న్యాయమా?